కొద్ది రోజులుగా జ్యోతిష్యుడు వేణుస్వామిపై టీవీ ఫైవ్లో వరుసగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి పదే పదే వేణుస్వామికి వ్యతిరేకంగా టీవీ ఫైవ్లో డిబేట్లు కూడా పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వేణుస్వామి ఆయన సతీమణి సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. మూర్తి అండ్ టీం తమను బ్లాక్మెయిల్ చేస్తోంది, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోంది, అది ఇవ్వనందుకే కక్షగట్టి మరీ తమకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. దాంతోపాటు ఈ 5 కోట్ల రూపాయల డబ్బును ఎవరెవరు పంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్న దానికి సంబంధించి ఒక ఆడియో టేప్ను కూడా వేణుస్వామి దంపతులు బయటపెట్టారు. అందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు అన్నది వాళ్ళ మాటల్లోనే వింటే, జర్నలిస్ట్ మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు, నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా, ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నువ్వంటున్నావు సిఆర్ అని, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సిఆర్ అని. నేను బయటకు రాగానే ఏమన్నాను, అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా? 5 కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడమ్మర్ నేను అన్నాను అప్పుడే. నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి. ఇప్పుడు సార్ వాళ్ళంత ఇది కాదంట, వాళ్ళకంత ఇది లేదంట. 5 కోట్లు అయితే అఫోర్డ్ చేయలేదు. ఒక మాట చెప్పడానికైనా అది అనేది అంటే వాళ్ళు అంత అడుగుతారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. నువ్వు చేయగలిగింది అంత నువ్వు చెప్తే ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అయిపోతుంది, ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అనేది చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఆయన 5 కోట్లు అన్నప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా? ఇప్పుడు అక్కడ అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను, రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి, రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది మూర్తి, అందరికి మూర్తి ప్రేమ మోడీగా ఆయన అందరు కలిసి వేణుస్వామి గారి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఎట్లా పెట్టుకున్నారు అది అంటే. సో మని ఈ ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. ఇప్పుడు జస్ట్ మనలో మన మాట, 5 కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన దగ్గర అంత లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను, ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు? ఈయన ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే లేదండి, నేను ఏదో 50 లక్షలు కంటే ఇచ్చుకోలేను, లేదా 1 కోటి రూపాయలు కంటే ఇవ్వలేను అని ఒక ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే మనకేమొద్దు, నువ్వు వద్దు నేను ఇన్వాల్వ్ అవుతాను. వాళ్ళకు ఒక మాట చెప్పేసాం అనుకు, వాళ్ళకి అంత ఇదే లేదంటలేని ఆయన అపోర్ట్ చేయలేడంట. ఇది ఆయన రేంజ్ చేస్తే ఇది దీంట్లో అయితే ఏమన్నా మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం ఇది మనం స్కిప్ అయిపోవచ్చు. నేనంటే ఆయన్ని అయ్యో నువ్వు నీ మొహంలే మనలో మనకి అయ్యాన్ని ఎందుకు లేదు. నేను అసలు మన నా సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. ఆయన 1.5 కోటి ఇవ్వాలంటున్నాడు, 1 కోటి రూపాయలు కంటే ఇవ్వాలంటున్నాడు, ఇదండి పరిస్థితి అని అంటే వాళ్ళు సార్ రమ్మన్న వచ్చినంత ఏదో ఒకటి చేశారు రమ్మన్న ఇదే అంటే కూర్చుంటారు. లేదంటే ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంటావా పక్క? ఇచ్చుకుంటే ఛానల్ హెడ్లకి నేను చిల్లర ఇట్లాంటి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ వాళ్ళ గట్టిగా వాళ్ళ గట్టిగా సమర్పించుకోవాలి. ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు. అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు, వీరు
సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్. మూర్తి గారి అనుచరుడు ఇతను, టీవీ ఫైవ్ మహా టీవీ అన్నింటిలోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. ఒక జ్యోతిష్ కొడుకి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను, ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా, వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వేణుశ్రీవాణి అని వేసిస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి, ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు, ఎవరు బాధ్యులు దీంట్లో. నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరవు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా, మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు, ఎంతమంది చంపేస్తున్నారు మీరు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదేమో ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇది వేణుస్వామి ఆయన సత్యమని చెప్తున్న విషయాలు. వేణుస్వామి అయితే 5 కోట్ల రూపాయలు తమని డిమాండ్ చేశారు, అంత ఇవ్వలేమని చెప్పారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక మూర్తినే కాదు ఛానల్ హెడ్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక జర్నలిస్టు మూర్తి దగ్గర పనిచేసే అమర్ అనే వ్యక్తి తమతో మాట్లాడారు అంటూ ఆ ఆడియోను కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు విడుదల చేశారు. సో దీనిపైన టీవీ ఫైవ్ నుంచి ఎలా స్పందిస్తారు, మూర్తి ఎలా స్పందిస్తారు, మిగిలిన జర్నలిస్టుల పేర్లను కూడా వేణుస్వామి దంపతులు ప్రస్తావించిన నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తారో అనేది అయితే చూడాలి. వేణుస్వామిని అయితే కొద్ది రోజులుగా టీవీ ఫైవ్లో డిబేట్లలో పెడుతూ ఉన్నారు. ఈయన నాగ చైతన్యకు సంబంధించి, రెండో వివాహానికి సంబంధించి జ్యోతిషం చెప్పిన తర్వాత ఇష్యూ అన్నది టేకప్ చేశారు టీవీ ఫైవ్లో. మూర్తి రెండో వివాహంలో కూడా విడాకులు జరుగుతాయి అని వేణుస్వామి చెప్పారు నాగ చైతన్యకు సంబంధించి. ఆ తర్వాతనే ఇక టీవీ ఫైవ్లో వేణుస్వామికి వ్యతిరేకంగా వరుసగా డిబేట్లు పెట్టారు, కథనాలు ప్రసారం చేశారు. అయితే ఇదంతా ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేశారు, డబ్బులు ఇవ్వకపోవడం వల్లే తనపైన కక్ష కట్టి ఇలా చేయిస్తూ ఉన్నారని చెప్పి వేణుస్వామి దంపతులు అంటున్నారు. ఒక ఆడియో విడుదల చేశారు, 5 కోట్ల రూపాయలు అసలు మేము ఎక్కడి నుండి తెచ్చివ్వాలి, కేవలం జ్యోతిష్యం చెప్పినంత మాత్రాన 5 కోట్ల రూపాయలు ఇవ్వాలా, ఎంతోమందికి జ్యోతిష్యం చెప్పినా తానే చివరికి మానసికంగా కృంగిపోయి చచ్చిపోవాలనే స్థితికి వచ్చానట్టు కూడా వేణుస్వామి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అటువైపు నుంచి వేణుస్వామి చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ వస్తుంది అన్నది చూడాలి.